అప్డేట్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ లెజిస్లేటివ్ పార్టీ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని, గతంలోనూ టీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేసిన సందర్భంలోనూ పార్టీ లేచి దెబ్బ కొడితే విపక్షాలకు నశాలానికి అంటిందని అన్నారు. అలాగే గ్రేటర్ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని, అందరికీ న్యాయం చేస్తాం కంగారు పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయాలలో ఇంతకుముందు చూసిన దానికంటే మనం కొంత భిన్నమైనటువంటి కొత్త ట్రెండ్ చూస్తా ఉన్నాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను గోల్మాలు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా కానీ పార్టీలు పార్టీల నాయకులు అంటే చేసిన పని చెప్తారు, మేము ఫలాని పని మీకు చేసామని, లేదా చేయబోయే పనులు చెప్తారు, మమ్మల్ని గెలిపిస్తే ఫలాని పని చేస్తాం. కానీ ఏమీ చేయకుండా చేసినామని చెప్పడం, చేసిన వాళ్ళ మీద నిందలు వేయడం, ఘోరాతి ఘోరమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అనబడే ఒక యాంటీ సోషల్ మీడియాగా మార్చి దాన్ని వేదికగా చేసుకొని కొన్ని పార్టీలు ఏ రకంగా చేస్తా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, తాత్కాలికంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం, తద్వారా అప్పటికప్పుడు తాత్కాలికంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టైం కూడా లేదు మనకు. నేను మీ అందరితో కోరేది దయచేసి రేపటి వరకే మీరు ఎవరెవరైతే మీ ఫాలోవర్స్ వచ్చినారో సంతోషం, ఎవరెవరైతే తెచ్చుకోలేదో మీరు రేపటి వరకు మీ యొక్క ఫాలోవర్స్ అందరినీ రప్పించాలి. 100% రప్పించుకొని కోరావరికి మనం పోరాటం చేయాలి. ఈ పోరాటాలు మనకు కొత్త కాదు. మనం ఎన్నో సందర్భాలలో ఎన్నో గెలుపులు, ఎన్నో ఓటములు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు ఎన్నో చూసినాం తెలంగాణ ప్రాసెస్లో. ఒక టైంలో అయిపోయింది టీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని చెప్పినారు. మళ్ళీ అద్భుతంగా లేచి తిరిగి కొట్టినమైతే నశాలానికి అంటే దెబ్బ కొట్టినాం. కాబట్టి కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ డెఫినెట్గా ఈ దేశంలోనే ఒక రాజకీయమైనటువంటి ఫోర్స్, ఎవరు డినేజ్ చేయలేనటువంటి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఉన్నటువంటి గొప్ప పార్టీ. రాష్ట్రం కోసమే పుట్టి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అనేక రంగాలలో ఎవరు ఊహించనంత గొప్ప పద్ధతిలో ముందుకు తీసుకొని పోతున్న పార్టీ. అందులో ఎవరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. చాలా చాలా పనులు, టీఆర్ఎస్ మార్క్ పనులు చాలా జరిగినాయి. దాన్ని తట్టుకోలేక మనతో గెలవలేక, ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్ దాటి 7th ఇయర్లో మనం వస్తూ ఉన్నాం. మన కార్యక్రమాలు, మన సరళి, ప్రజల్లో మనకు పెరిగిన ఆదరణ ఏ పార్టీ కూడా నిలవలేకపోయింది. 100/100% మనం గెలవడమే 3/4 ఆడితో 88 సీట్లతో గెలిచినాం. కొన్ని సీట్లు 100/150 ఆ తదనంతరం అనేక ఎన్నికలలో వరుస విజయాలు మనకు వచ్చినాయి. ఇలా రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ ఉంటే ఒకడు కూడా వేరే పార్టీ లేడు, అన్నీ మనమే ఉన్నాం. మున్సిపల్ చైర్మన్లో జస్ట్ 2-3 మినహాయిస్తే మిగిలిన 130 వరకు మున్సిపాలిటీస్ అన్నీ కూడా కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీస్ అన్నీ కావచ్చు, అన్నీ మనమే ఉన్నాం. జిహెచ్ఎంసీలో మనకు చాలా మంచి వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అన్ని సర్వేలు కూడా మనం 100 పైచిలకు స్థానాలు తెలుస్తామని తెలియజేస్తూ ఉంది. లేటెస్ట్ నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేట్ చేస్తాం. అది మనం కైవసం చేసుకోవాలి. శత్రువు దానిలో దూరకుండా ఎట్టి పరిస్థితులలో మన పాత స్థానాన్ని మనం దక్కించుకోవాలి. అది రాజకీయంగా మనకు అవసరం. స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఇక్కడ సీట్లు, మనకు శాసనసభ్యులు లేక కాదు, అందరు మనమే ఉన్నాం. వాళ్ళంత సమర్థులు, గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడగలరు. మీ అసిస్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి విస్తృతమైన పని ఉంటుంది కాబట్టి, షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి, గల్లీ గల్లీకి వాళ్ళు పోవాలి కాబట్టి, కనపడాలి కాబట్టి, అభ్యర్థుల తరఫున ఓట్లు అడగాలి కాబట్టి, మనం అదనపు బలంగా వాళ్ళకి మనం వచ్చినాం. అంటే అమ్మ పెట్టదు అడుక్కొని తిననియదు అన్నట్టు, సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావులా బిల్ల కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇది మీరు చెప్పాలి బస్తీలలో దయచేసి. ఒక్కటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు. 1, ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు, ఇవ్వకున్నా. ఇది వంచనా శిల్పం, ఇది ఎండగట్టం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని బద్దలు కొట్టాలి మనం. ఎక్కడో ఒక దిస్ నీడ్స్ టు బి బ్రోకెన్. కాబట్టి టీఆర్ఎస్ శక్తి ఎంతో మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. 1 రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయం, ఇంతగా నాకు ఘోరం ఉండదు. ఇవ్వలేదు, రూపాయి నోటు కూడా ఇవ్వలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. రెండవది, ఇస్తుంటే మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా, మన జిఎస్టీ మనకి ఇవ్వకపోయినా,
ఉన్నంతలను పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నాయి కాబట్టి పేదలకైతే అంతుండే పాపం దాని గురించి కూడా అడం పెట్టి అంటే ఈ రకంగా పేదలకు సహాయం చేస్తే కూడా దానికి చిల్లర రాజకీయం చేసి ఇట్లా అడ్డం కూడా పెట్టినారు ఇప్పుడు మీరు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి దయచేసి నగర శాసనసభ్యులు కానీ నగర మంత్రివర్యులు కానీ మీ సమావేశం తర్వాత వెంటనే ప్రశ్నలు పెడతారో ఏం పెడతారో ఎట్లా చేస్తారో మరి సోషల్ మీడియాలో ఇంకోటో ప్రజలకు విస్తృతంగా పోవాలి ఎవడు దీన్ని అడ్డుకున్నాడు ఎవడు దుర్మార్గుడు ఎవడు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవలు అయితే వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా వచ్చే వరకు ప్రజల నోటికాడ కూడెత కొట్టినట్టు అది కూడా తీసేస్తాం సరే చాలా బాధాకరం ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చరిత్రలో చేయనటువంటి కొత్త ఆవిష్కారం ఒక మిషన్ భగీరథ మాట్లాడితే మిషన్ భగీరథ తెలిసిన అంటే జోక్ అది చేసి చూసే వాళ్ళకు చేసిన వాళ్ళకి తెలుసు దాన్ని అనుకున్న కష్టమైంది ఖుషి అయింది ఇలా భారతదేశంలో ఎక్కడ లేదు ప్రపంచ దేశాల్లో కూడా చాలా కొన్ని దేశాలు వినాయిస్తే చాలా దేశాలలో లేదు అనన్య సామాన్యమైనటువంటిది ఆలోచన కూడా రానటువంటిది కల్పన కూడా చేయనటువంటి స్కీమ్ను మనం ఇలా చేసి ప్రజలకు అందించినాం అద్భుతంగా విజయవంతంగా కొనసాగుతాం అట్లాంటి ఎన్నో పథకాలు పీపుల్ సెంటర్డ్ ఒక 1000 వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉండేవి ఎవరు ఊహించినంత శరవేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఇలా లక్షలాది ఎకరాలలో అద్భుతంగా కరువు పారదోలి ఏ డంబచారం కొట్టి మేము విడిపోతే మీరు చెడిపోతారని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని ఎప్పుడో అట్టడుగుకు తోసేసి వాళ్ళు 50 లక్షల ఎకరాలు కావాలంటే మనం 1.3 కోట్ల ఎకరాలకు పోయినాం ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50 లక్షల ఎకరాలు పరిచయం ఇక్కడ వాళ్ళు ఉంటే 1.3 కోట్ల ఎకరాలు పరిచయం పండే స్థాయికి మనం పోయినాం ఒక వరిచయం మాత్రం నేను చెప్పేది ఇంకా పత్తి ఇతర పంటలు కాక చాలా అద్భుతంగా ఈరోజు 1.32 కోట్ల ఎకరాలు ఒక ఫసలకు సాగు చేసే స్థితికి తెలంగాణ తీసుకొనిపోయినాం చాలా ఉద్యాన పంటలు కాక చాలా జటిలమైనటువంటి కరెంటును కూడా అతి తక్కువ సమయంలో దాన్ని గొప్పగా చేసి చూపించినాం ఇవన్నీ కూడా వండర్స్ ఒక కేసీఆర్ కిట్టు పీపుల్ సెంటర్డ్ ఆలోచన హైదరాబాద్లో ఒక బస్తీ దవాఖానా ఎక్కడ లేదు వాస్తవంగా చెప్పానంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పెట్టింది నేను మన టీములు పంపించి చూసి వాటి పనితనం తెలుసుకొని వాటికన్నా బెటర్ ఉండేటట్టుగా డిజైన్ చేసుకొని 350 బస్తీ దవాఖానాలు మన సిటీలో నెలకొల్పుతూ ఉన్నాం పేదలు చాలా గొప్పగా సంతోషపడుతూ ఉన్నారు ఇవన్నీ ఎన్నో పాయింట్స్ ఉన్నాయి 50,000 మందికి నిత్యాన్న దానం పెడతాం మనం ఇక్కడ బ్రహ్మాండంగా ప్రజలు నిరుపేదలు నిరుద్యోగ యువకులు కష్టజీవులు రిక్షా కార్మికులు ఆటో కార్మికులు కార్మిక వర్గాలు వాళ్ళందరూ కూడా సిటీలోని దాదాపు 150 సెంటర్లలో వాళ్ళకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తాం టెన్షన్గా రెగ్యులర్గా క్రమం తప్పకుండా అక్కడ భోజనం తింటారు చాలామంది ఐటీ పిల్లలు కూడా వచ్చి తిన్నారు చాలా సందర్భాలలో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వచ్చి తిని బాగుందని చెప్పి కితాబు చెప్పినారు ఇవన్నీ కూడా ఒక పీపుల్ సెంటర్డ్ పద్ధతిలో అద్భుతమైన పద్ధతిలో ప్రజలను ఆదుకునే పద్ధతిలో కార్యక్రమాలు రూపకల్పన చేసినాం అవన్నీ కూడా ప్రజల ముందర ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో కూడా అద్భుతాలు ఆవిష్కారం చేసినాం అనేక అండర్ పాస్లు కావచ్చు ఓవర్ పాస్లు కావచ్చు ట్రాఫిక్ కంజెషన్ చేయడం కావచ్చు ఇంకా ప్లాన్ చేయడం కావచ్చు అనేక రకాల మార్కెట్ల నిర్మాణం కావచ్చు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఆవిష్కారాలు చేసినాం 67,000 కోట్ల రూపాయలతో నగరానికి మనం డబ్బు పెట్టినాం 67,000 క్రోర్స్ ఏ వార్డులో ఏ డివిజన్లో ఏం పనులు చేసినామో ఎక్కడ ఏం ఖర్చు పెట్టామో అనా పైసలతో సహా పనుల పేర్లతో సహా విజిబుల్గా మీరు ప్రజలకు చెప్పేటట్టు ఇగో మీ వార్డులో ఈ పని జరిగింది అని మీరు చూపించేటట్టు ఆ లిస్ట్ మొత్తం మీకు ఇస్తారు మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఏ డివిజన్లో ఎందున్నారో వారి లిస్ట్ కూడా మీకు ఇస్తారు ఇప్పుడు మొట్టమొదటి మీరు పోగానే దయచేసి ఆ టీఆర్ఎస్ పార్టీ మెంబర్లను కలుసుకోవాలి మీరు మీ కార్యకర్తలు వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి మన ఫోర్స్ను ముందు మన క్యాడర్ను మన మెంబర్స్ను యాక్టివేట్ చేసుకోవాలి ఈ పని దయచేసి అందరూ క్రమం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఫస్ట్ పర్సన్ మీరు పోతేనే మన పార్టీ మెంబర్స్ను మ్యాక్సిమం ఏర్పాటు చేసి కలుసుకోవటం వాళ్ళందరినీ యాక్టివ్ చేయటం ఆ రకంగా ముందుకు పోవాలి ఇవి చేసుకుంటూ ప్రచారంలో నిమగ్నం కావాలి ఎందుకంటే టైం లేదు చాలా తక్కువగా ఉంది ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను అందుకే కేసీఆర్ అయితే ఫైటర్ అని చెప్పిన మాట దానికోసమే చెప్పాను ఈరోజు ఉదయం నుంచి దాదాపు 10-15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలతోనే మాట్లాడుతూ ఉన్నా కొందరు వాళ్ళే నాతో మాట్లాడినారు కొందరితో నేను మాట్లాడినాను తమిళనాడులో డిఎంకే నాయకులు స్టాలిన్ గారు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కేరళ సీఎం పినరై విజయన్ గారు ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు యూపీ ఫార్మర్ సీఎం
మాజీ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఒరిస్సా సీఎం వారి పార్టీ పినాకిని శర్మ శ్రీ నవీన్ పట్నాయక్ గారు మహారాష్ట్ర ఎన్సీపీ నాయకులు సీనియర్ నాయకుడు శ్రీ శరద్ పవార్ గారు పంజాబ్ లో ప్రకాష్ సింగ్ బాదల్ ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ అకాలీ దళ్ గారు అటనే చివర్లో ఈ రోజు నేను మాట్లాడిన వ్యక్తి సమావేశానికి వచ్చే గంట ముందు జేడీఎస్ జనతాదళ సెక్యులర్ దేవేగౌడ గారి పుత్రుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడినారు కేసీఆర్ గారు మనం ఏదో ఒకటి చేయాలా ఈ దేశంలో రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక అరాచకమైనటువంటి నిర్ణయాలు పెచ్చుమీరిపోతూ ఉన్నాయి కంప్లీట్ మంచి మంచి బంగారు బాతులు లాంటి సంస్థలను కూడా కార్పొరేట్ పరం చేస్తూ ఉన్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ ద కంట్రీ అనే మాట కూడా చెప్పినారు ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన వెనుక ఒక సదుద్దేశం ఉంది అందులో కొన్ని చెడిపోతే మూసేయచ్చు కాక ఇక్కడ అటర్ఫ్లాప్ అయితే మూసేయచ్చు కాక కానీ వరుస పెట్టి ఘాటన పెట్టి వీటిని చెడగొట్టడం బాగున్న వాటిని కూడా నాశం చేయడం అనేది దేశానికి క్షేమం కాదు చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలోనే అద్భుతమైన సంస్థ మన ఇండియన్ రైల్వేస్ నంబర్ వన్ కేటగిరీలో అమెరికా ఉంటుంది నంబర్ టూ కేటగిరీలో చైనా ఉంటుంది నంబర్ త్రీ కేటగిరీలో రష్యా ఉంటుంది నంబర్ ఫోర్ కేటగిరీలో ప్రపంచంలో మన ఇండియా ఉంటుంది 65,000 కిలోమీటర్ల నెట్వర్క్తో బ్రహ్మాండమైనటువంటి సంస్థ అద్భుతంగా నడుస్తున్న సంస్థ ఇప్పుడు కరోనా సమయంలో కూడా నిన్న వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి నిన్న మొన్న చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నారు ఆ సంస్థను తెగనమ్ముతూ ఉన్నారు ఇదే ప్రధానమంత్రి మాట్లాడిన డైలాగ్ ఛాయ్ పే చర్చ అండ్ 2014లో గందరగోళం పెట్టి ఛాయ్ వాళ్ళందరినీ పరిచయం చేశారు ఛాయ్ పే చర్చ అని వాళ్ళని గౌరవించినట్టు బొంబాయి డబ్బా వాళ్ళ ఛాయ్ వాళ్ళ అందరూ అట్రాక్ట్ అయిన దానికి ఆ భగవాన్ జాంతా ఛాయ్ వాళ్ళకి ఎదురుగా లేకిన్ నేను ఛాయ్ అమ్మినా అని చెప్పిన అతను ఇవాళ ఏ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినా అని చెప్తున్నా ఆయన ఇప్పుడు రైల్వే స్టేషన్ అమ్ముతాడు ఇది పరిస్థితి రైల్వే స్టేషన్లు మొత్తం కంప్లీట్గా అసలు రైళ్లనే ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఇది మంచిది కాదు లక్షలాది మంది పనిచేసే రైల్వే కార్మికులు పనిచేసేటువంటి రైల్వేను ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉండి అనేక లక్షల మందికి అన్నం పెడుతూ కోటాను కోట్ల మందికి సేవ చేసే రైల్వేను ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అతి గొప్ప సంస్థ దేశం మొత్తం ప్రేమించే సంస్థ ఎల్ఐసి బంగారు బాతు 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి సంస్థ దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు 30 లక్షల కోట్లు ఆ ఎల్ఐసి యొక్క ఆస్తి అవన్నీ కూడా ప్రభుత్వానికే ఇస్తుంది పెట్టుబడికి గవర్నమెంట్ బడ్జెట్లకే ఇస్తుంది ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 2,600 కోట్లు డివిడెండ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి 2,600 క్రోర్స్ దట్ ఈజ్ వాట్ అవర్ గ్రేట్ ఇండియన్ ఎల్ఐసి మన గ్రామాలలో అంటారు ఏమైనా ఎల్ఐసి కట్టినా అంటారు వాళ్ళకి బీమా అంటే తెలియదు పాపం సామాన్య ప్రజలకు చదువు రాని వ్యక్తులు కూడా ఏమైనా ఎల్ఐసి కట్టినామను అంటారు అంటే ఎల్ఐసి అంటేనే ఎరక అంత ప్రచారం అంత ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు 40 కోట్ల మంది పాలసీదారులు 40 కోట్లు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ద వరల్డ్ ఇలా ఏం రోగం పుట్టిందని దాన్ని ప్రైవేట్ చేస్తున్నాకు అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు ఇలా విదేశీ తొత్తులైపోయి విదేశీ కంపెనీలను తెచ్చి దేశ ప్రజల మీద రుద్దితే వాడు సంపాదించే డబ్బు ఆడబెడతాడు ఇలా ఎల్ఐసి సంపాదించే డబ్బేమో ప్రభుత్వానికి వస్తుంది లోన్ రూపంలో ఇంకో రూపంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లోకి వస్తుంది కోరితే స్టేట్ గవర్నమెంట్కి కూడా లోన్ ఇస్తారు వాళ్ళు ఇక్కడ బడ్జెట్లోకి వస్తుంది అదే విదేశీ కంపెనీ అయితే వాడు ఎక్కడ పెడతాడో ఏం పెడతాడో ఎటు పోతుందో ఆ పెట్టుబడి ఎవరికి తెలుస్తుంది కాబట్టి ఇంత దుర్మార్గంగా పరమ కిరాతకంగా అద్భుతమైనటువంటి గొప్ప సంస్థ 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న సంస్థ ఎల్ఐసిని కూడా నాశనం పడతా ఉన్నారు ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే మంత్రిత్వ శాఖ డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక ముసుగు అందమైన పేరు దీని పేరు డిజిన్వెస్ట్మెంట్ మీరు రాసుకోవాలి రాసుకుంటలేరు అనే ఒక ముసుగు తొడిగి దీన్ని స్టార్ట్ చేసింది ఈ భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు స్టార్ట్ చేశారు అరుణ్ శౌరి గారిని మంత్రిగా పెట్టి డిజిన్వెస్ట్మెంట్ శాఖకు వాళ్ళు స్టార్ట్ చేశారు ఏది ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం కథం చేయడం ఆయన అప్పుడు 3వ 4వ సంవత్సరం ఆయన కథం పట్టినాడు ఆ తర్వాత ఒరవడిలో పెట్టింది జీరో వాజ్పేయి గారు పెట్టింది జీరో
కథం చేస్తే మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఏడు అటల్ బిహారీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏడు కథం పెట్టారు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారు మూడు కథం పెట్టారు ఆ తదనంతరం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇరవై మూడు సంస్థలు మింగుతున్నారు ఏకంగా పెట్టింది సున్నా ఒకటి కూడా లేదు 23 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇలా దయచేసి అదేవిధంగా పవర్ మనం వ్యతిరేకించినాం అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినాం ఉన్న పవర్ను వాడే తెలియలేదు పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ పెంచే తెలియలేదు మనం వచ్చినాడు ఎక్కడో ఉన్నాం పాతాళంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు తెలంగాణ పర్ క్యాపిటా పవర్ యూస్ తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ మీరు రాసుకోవాలి దయచేసి ఇది ఒక ఎలక్షన్ కోసం కాదు అన్నిటి మనకు వస్తాయి మీకు తలసరి విద్యుత్ వినియోగంలో ఇలా తెలంగాణ దేశంలో నంబర్ వన్ ఐదేళ్ళలో మనం చేసిన కృష్ణనాడుకు వచ్చినాం ఎక్కడో పద్నాలుగో పదహార స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ వన్ పొజిషన్కి వచ్చాం సోలార్ పవర్ ప్రొడక్షన్లో జస్ట్ 10 మెగావాట్స్ ఉండేది ఇలా దగ్గర దగ్గర 5000 మెగావాట్లకు చేరుకుంటూ ఇండియాలో నంబర్ 2 పొజిషన్లో మనం ఉన్నాం ఇన్ని అద్భుతాలు చేయగలం మనం చిన్న రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి కానీ ఇలా దేశాన్ని పరిపాలిస్తామని చెప్పి డబ్బా కొట్టే పార్టీ మేమే ఉద్ధరితమని చెప్పే పార్టీ నేను ఒకటే మాట మేము నడుతా ఉన్నా దయచేసి మీరు కూడా అడగండి మనం రాజకీయాల్లో ఉన్నాం మనం ప్రజా జీవితంలో ఉన్నాం మనం ఎక్కడో ఆకాశం లేం మనమేం గుడ్డిగా లేం కోడలలో గుడ్డలలో లేం రోజు సమాజంలోనే బతుకుతున్నాం ఏందండి బీజేపీ చేసిన పని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసిన ఒక మంచి పని చెప్పండి నాకు మీరు యు జస్ట్ షో మీ వన్ సింగిల్ వర్క్ ఏ ప్రజల గురించి చేసానండి దళితులకు చేసినరా గిరిజనులకు చేసినరా బీసీలకు చేసినరా రైతాంగానికి చేసినరా నిరుద్యోగ యువత సమస్య తీర్చిండ్రా కొత్త పరిశ్రమలు తెచ్చినరా ఏమన్నా వచ్చినాయా దాఖలా ఉందా అంత వంటిదే డబ్బా గులకరాలు డబ్బాలు చూపినట్టు ఒక దుమ్ముదుమ్ము ప్రచారమే తప్ప ఏమి లేదు ఒక్క కార్యక్రమం లేదేందండి ఒక సంక్షేమ కార్యక్రమం లేదు వట్టియే డైలాగు నినాదాత్మకం బేటీ పడావో బేటీ బచావో వెనుక అర్థమైందా ఏమన్నా కనబడుతుందా అది ఏ అది నాకే కనవాలి ముఖ్యమంత్రి ఉంటే అది ఏం కార్యక్రమం ఎక్కడుంది వాటిదే డైలాగు ఇట్లా వందలు డైలాగులు ఉంటాయి వందలు ఒకటి రెండు కాదు కానీ శూన్యం పని శూన్యం ఇది ఎవరు ప్రశ్నించక ఈ కాంగ్రెస్ చచ్చిపోయింది అదో దద్దన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది ఆయన తిన్నకాడికి గోసి చదువుకొని బీజేపీలో జాయిన్ అవుతున్న వాళ్ళంతా సో ఇలా ఎప్పుడు మాట్లాడటం లేకుండా అయిపోయింది త్వరలోనే భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్లో నేనే పెట్టబోతా ఉన్నాను 100% వీల్ ఇనిషియేట్ ఫైట్ హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ధ శంఖాన్ని పూరించి గ్యారంటీగా ఎదుర్కొంటాం కేసీఆర్ ఒకసారి యుద్ధానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు నేను పడితే మొండిపట్టు పడితే యాందాక పోతామో ఎట్లా పోతామో ఎంత విశ్లేషణాత్మకంగా పోతామో అందరికి తెలుసు దేశానికి కూడా తెలుసు కొత్త కాదు ఎందుకంటే అతిమీరిన మితిమీరిన రాజకీయం దానికి అబద్ధ ప్రచారం పూర్తి అబద్ధ ప్రచారం ప్రజలను గోల్మాలు చేయడం ఇది దేశానికి అరిష్టం దేశానికి మంచిది కాదు 100% మనం మౌన పాత్ర ప్రేక్షక పాత్ర వహించం నాకు అందరు వ్యక్తిగతంగా కలిసానండి అన్ని రాష్ట్రాల విద్యుచ్చక్తి బోర్డులు తయారుకున్నారు కోటాను కోట్ల మంది కార్మికులు తయారుకున్నారు దే వాంట్ ఏ లీడర్ మా కాంగ్రెస్ మీద నమ్మకం లేదు సార్ దయచేసి ఇవ్వలో ఒకరు బయలుదేరాల్సిందే మీరంటే నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమాన్ ఇనిషియేట్ చేయండి సార్ మేము అందరం ఉంటాం అందరం కలిసి అగ్గిలేపుదాం దేశం అంతా సంజాయిద్దామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను సో ఎక్కడో కాడ అది చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది నేను యుద్ధం స్టార్ట్ చేసిన అంటే అద్భుతంగా చేస్తా మీకు తెలుసు ఫస్ట్ కాంక్లేవ్ హైదరాబాద్లో పెడదాం అన్ని పార్టీలతో మాట్లాడతా భారతదేశం అందరితో మాట్లాడతా అద్భుతమైన యుద్ధం ప్రారంభిస్తాం తొందర లోపల అని చెప్పిన బహుశా డిసెంబర్ 2వ వారంలో ఈ యుద్ధం కూడా కేసీఆర్ ప్రారంభించబోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే రాష్ట్ర రాజకీయాలు చేస్తూనే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ఎడల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల భారత రైతాంగం పట్ల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యల పట్ల ఖచ్చితంగా దేశంలో గలం ఎత్తాలి నిలదీయాలి ప్రశ్నించాలి దాన్ని ఎదుర్కోవాలి అది అందుకోసం టీఆర్ఎస్ తనకున్న శక్తులు సర్వం ధారవోసి పోరాడుతుందని మనవి చేస్తూ ఉన్నా ఈ వేదిక ద్వారా నేను పిలుపు కూడా ఇస్తూ ఉన్నా రైల్వే కార్మికులారా ఎల్ఐసి బిడ్డలారా బీహెచ్ఈఎల్ ఎన్టీపీసీ బీఎస్ఎన్ఎల్ బీపీసీఎల్ కార్మికులారా మీకు అండగా మేము ఉంటాం గ్యారంటీగా ఉంటాం పోరాటం చేస్తాం ప్రేక్షకులుగా ఉండం మీరు చిన్నపోకండి కమాన్ మీ తడాక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపెట్టండి మీకోసం గొంతెత్తే వారికి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా సో ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి సామరస్యాలతో అద్భుతమైన శాంతి భద్రతలతో 7 సంవత్సరాల నుంచి సింగిల్ డే కూడా కర్ఫ్యూ లేకుండా
అద్భుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ కావన్నా లేదు రేపు అగ్గిమండి హైదరాబాద్ కావన్నా ఏ హైదరాబాద్ హైదరాబాద్ సమాజం కోరుతున్నది లెట్ దేర్ బి ఏ క్వశ్చన్ అగ్గిమండి మీరు రాసుకోండి దయచేసి అగ్గిమండి హైదరాబాదా లేదా పొద్దున్న లేతే మతము కల్లోలం కాకరకాయ కర్ఫ్యూ ఉండే హైదరాబాదా ఏ సమాజం కావాలి అద్భుతంగా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందన్న పిల్లలకు ఉద్యోగాలు రావన్నా ఉపాధి రావన్నా లేకపోతే మతం పేట కత్తులు పట్టుకొని పొడుచుకొని పిచ్చి పిచ్చి అయిపోయి దేశం ముందు నగుబాట హైదరాబాద్ కావన్నా విచ్ హైదరాబాద్ వి వాంట్ కమాన్ రేజ్ ఎ క్వశ్చన్ బిఫోర్ ద సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఏ హైదరాబాద్ను కాంక్షిస్తున్నది హైదరాబాద్ సమాజం చర్చ పెట్టండి దయచేసి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్ప ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సాంప్రదాయ రీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని మంత్రాలయం ఎమ్మిగనూరు నందికొట్కూరు కొడుమూరు కర్నూలు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేందర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ పాల్గొన్నారు. పేదలందరికీ ఇల్లు అద్వితీయమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రయోజనాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అద్వితీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈరోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 నియమ నిబంధనల నేపథ్యంలో మన భారతీయ సంప్రదాయాలను పరిరక్షించాలనే అద్భుతమైన సంకల్పం విశ్వాని దేవ భజనాని విద్వాన్ యోధ్యస్మజ్జోహరానమే నో భోజిష్టాంతే నవ భుక్తిం విధేమా. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం వసంతి దేవానాం కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయో పార్థివాసయతి పార్థే వాస దేవ దేవ ఇదం ఇదం మే మయిదమిదం మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ మే మే సుమనస్య మానవ సుమనస్య మానవ దివి దివి సుమనస్య మానవ దివి దేవా దేవా దివి దివి దేవా వసవో వసవో దేవా దేవా వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం ఆయురిత్యనుకం శతమానం భవతి శతాయు పురుష
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆయనకు అమ్మవారి రక్షణ వస్త్రాన్ని కప్పి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. మరోవైపు సంజయ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం కావడంతో పాత బస్తీలో పరిస్థితి ఏ క్షణమైనా ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉంటుంది. దీంతో పోలీసులు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. వరద సహాయాన్ని ఆపేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ ముఖ్యమంత్రి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు సంజయ్ సవాల్ విసిరారు. ఈ రోజు మధ్యాహ్నం తాను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వస్తానని, ఆ లేఖ తాను రాయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తారని ప్రమాణం చేస్తానని అన్నారు. కేసీఆర్ కూడా వచ్చి తన సంతకాన్ని టీఆర్ఎస్ ఫోర్జరీ చేసిందో లేదో అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పాలని ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు నేతలు కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన భారతీయ జనతా పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలను రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్టు, వరద బాధితుల యొక్క సహాయాన్ని ఆపేయాలని చెప్పి నేను ఎన్నికల కమిషన్ లేఖ రాసినట్టు, దాని ద్వారానే ఆ నిధులు ఆపేసినట్టు తప్పుడు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ యొక్క లెటర్ను ముద్రించడము, నా సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఎన్నికల కమిషన్ రాయడం, దాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ వల్ల నిధులు ఆపేసాము, వరద బాధిత వరద ముంపు గ్రామాలు ముంపు ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులను ఆపేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపించడం చాలా బాధ అనిపించింది. దానికి స్పందించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వెంటనే పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ మాది కాదు, ఈ సంతకం నాది కాదు, గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను, ఎన్నికల కమిషన్ లేఖ రాశాను, దాన్ని తెప్పించుకొని చూసి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా స్థాయిని మరిచి స్థాయి దిగజారి ప్రజల దృష్టి మళ్లించే విధంగా ప్రజలపడ తప్పుడు ఆలోచన కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ లేఖ రాసింది. భారతీయ జనతా పార్టీ వల్లనే మేము ప్రజలకు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు ఆపేస్తామని చెప్పి అలా ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా ఎన్నికల జిమ్మికు కేవలము దీని ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీకు బూచి అడుగుపెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ దాని ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలి, ఓల్డ్ సిటీ ఇచ్చినంతరము వాళ్ళ పార్టీ ఉన్నది వాళ్ళ బంధువు అన్ని మంత్రులు వాళ్ళ పార్టీ ఉన్నది ఎంఏ పార్టీ ఈడ వాళ్ళ సహకారం వాళ్ళకి ఇస్తాము, అర్థకు మొత్తానికే ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీ తుడిచిపోయిపోయే పరిస్థితి ఉన్నది, సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా ప్రజలకు వెళ్ళాలని ఉద్దేశంతో అభివృద్ధి పేరుతో పోతే ప్రజలు విశ్వసిస్తలేరు, ఇవాళ సేవ పేరుతో పోతే విశ్వసిస్తలేరు, ఇవాళ సెంటిమెంట్ పేరుతో పోతే అసలే నమ్ముతలేరు వీళ్ళను. కాబట్టి ఏదో రకంగా తప్పుడు ప్రచారాలతో వెళ్ళాలని చెప్పి చాలా సమీక్ష చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఆలోచించి దీన్ని పూర్చి బట్టి భారతీయ జనతా పార్టీ వల్లనే ఇలా డబ్బులు వచ్చే కార్యక్రమం ఆపేస్తున్నాం ఇవ్వాలని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం నిజంగా బాధ కలిగించింది. అందుకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిన, ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రండి, నేను దుబ్బాకలో సవాల్ చేస్తే మీరు రాలేదు, కనీసం ఈ రోజైనా ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సంతకాన్ని పూర్తి చేసినటువంటి ఘనత మీది. కాబట్టి నేను మీరు వస్తే మీ ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్య నగరంలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను వస్తున్నా, దయచేసి మీరు రండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వస్తారని అనుకున్న వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా భక్తుడు, యాగాలు చేసిండు, పూజలు చేసిండు, పాపం కనీసం నా లేఖ మీద స్పందిస్తాడు, ఒకరి తప్పు అని భావిస్తే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధానం దగ్గరికి వచ్చి లేదు తప్పే నేను దీని విచారణ చెప్తా, ఎవరు ముద్రించారు, ఎవరు సంతకాలు పూర్తి చేసిర్రు, వాళ్ళ మీద కట్టే చర్య తీసుకుంటా, నాకు ఇలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తారని భావించాను.
అందుకే సమయం ఇష్టం. మొన్న ఇప్పినప్పుడు నిన్న సమయం ఇష్టం. ముఖ్యంగా చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు కాబట్టి ప్రజా సమస్యల మీద ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న వ్యక్తి కాబట్టి అందుకే వారు బిజీ ఉంటారు కాబట్టి షెడ్యూల్ ఇవ్వాలి బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళని భావించాలని సమయం జరిగింది. మాకు కూడా ఎన్నికలు ఉన్నాయి, మేము కూడా ఎన్నికల్లో బిజీలు ఉన్నాం, కానీ ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి ఆ రోజు ఈ రోజు రావడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే బండి సంజయ్ బయటపడ్డ బండి సంజయ్ భాగవతం ఇది సంతకం నాది. అసలు ఈ సంతకానికి సంబంధం కూడా లేదు. కనీసం నేను పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించాల్సి ఉండే, స్పందించడం ఏదో విధంగా ప్రజల లోపలికి వెళ్ళాలి, ప్రజల లోపల మాయమాట చెప్పాలి, మభ్యపెట్టి మోసం చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు అందరికీ ఎవరైతే ముంపు గురైనరో ఆ ప్రాంతంలో ప్రజలందరికీ గుర్తించి అందరికీ నష్టపరిహారం అందిన వెంటనే ఎన్నికలు రావాల్సి ఉండే. మేము ఎన్నికలకు సిద్ధమైన, దేనికైనా ఎప్పుడైనా సిద్ధమని చెప్పి ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని కూడా లోపరుచుకొని మన ఎన్నికల్లో పెట్టి ఇవాళ పైసలు పంచి అలవాట్లేదు ముఖ్యమంత్రి. ఎందుకంటే డబ్బులు ఖజానా ఖాళీ అయిపోయింది, 550 కోట్లు అన్నారు, ఇంకా 70 కోట్లు ఉన్నాయన్నారు. 550 కోట్ల సగం కోట్లు వాళ్ళకి దుర్చుకో దుర్గపోయారు. వాళ్ళ నాయకులే కమిషన్ల పేరుతో కక్కొట్టుకొని ప్రజలకు అందకుండా వేసారు. ప్రజలు తిరగబడుతున్నారు, 10 రోజులు మాకు సరిపోతాయా, మా నష్టాన్ని అంచనా వేసినావా, కనీసం మా దగ్గరకు వచ్చినావా, ఎప్పుడైనా మా బాధలు తెలుసుకున్నావా, 10,000 దేనికి సరిపోతాయి, మేము లక్షల రూపాయలు నష్టపోయినా మేము అని ప్రజలు నిలదీస్తున్న సందర్భంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీని భూచేసి పట్టే ప్రదేశాలు. ఇప్పటికే దాదాపు ఇద్దరు ముగ్గురు చనిపోయారు, సుమసీలు పడిపోయారు. నిజంగా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే అకౌంట్ నెంబర్లు దగ్గర ఉన్నాయి, వారి ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసే ప్రయత్నం డీపీటీ స్కీమ్ ఎందుకు ఎలా నువ్వు వినియోగించుకుంటలేవు. కానీ పూర్తిగా దీని ద్వారా బూచి చూపెట్టి వల్ల భారతీయ జనతా పార్టీ అప్రదేశం చేసే ప్రయత్నం చేసిన ఎన్నికలు గెలిచే ప్రయత్నం. నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, బాగ్యనగర్ ప్రజలకు ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మకండి, దగాగౌరవ మాటలు, మభ్యపెట్టే మాటలు, అబద్ధాల ముఖ్యమంత్రి. వాళ్ళ కేవలము మీరు తిరగబడతారు, ఎన్నికల్లో ప్రచారం రానియరు, మీరు తరిమి కొడతారు, మీరు ఓట్లేయరు. సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అని భావించి అలా ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టి అలా తప్పుడు ఆలోచనతో తప్పుడు విధానంతో అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నిస్తాడు. నేను చెప్తున్న ఇవాళ ఇది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ నేను లేక రాయమని రాస్తా. ఇప్పుడు 10,000 వద్దు, మేము నిన్న హామీ ఇచ్చిన మళ్ళీ చెప్తున్నా, భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్గా గెలిపించండి, మేయర్ అయ్యే అవకాశం మాకు ఇవ్వండి, మేయర్ పీటర్ని మాకు అప్పగించండి. మాకు అప్పగిస్తే తప్పకుండా 25,000 రూపాయలను ప్రతి కుటుంబానికి మేము ఇస్తాం, దాంతోపాటు నష్టాన్ని అంచనా వేస్తాం. ఎక్కడ ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగితే అది ఇచ్చే బాధ్యత మాది, పక్కా చేస్తాం మేము. మాట తప్పే అలవాటు మాకు లేదు, మాకు మెడ మీద తలకాయ ఉన్నది, మెడ మీద తలకాయ ఉన్నది కాబట్టి మాకు వాస్తవ విషయాలు ప్రజల బాధను గుర్తించి మీకు సహాయం చేయడానికి సేవ చేయడానికి. కడప జిల్లా పొరుమామిళ్ల మండలం మహబూబ్ నగర్ లో 10 సెంట్ల స్థలంలో ఉన్న శ్రీరాముడి ఆలయాన్ని బద్వేలు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సూచనల మేరకు అర్ధరాత్రి అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. అడ్డు తగిలిన స్థానిక ప్రజలను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు కాశీ నాయన, కర్ణాటి వెంకటరెడ్డి తదితరులు ఆలయ ప్రదేశాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయ భూమి కబ్జా కోసం దేవుడి గుడిని పడగొట్టడం దారుణమని, సహకరించిన అధికారులపై వెనక ఉండి నడిపించిన వైసీపీ ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్షలు పెట్టి కొనండి, అంటే మాకు లక్షలు పెట్టి కొనండి.
చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.